నడవడికలో భాగంగా. అంటే చంద్రబాబు నాయుడు గారు దేనికి పెట్టింది పేరా అంటే, విలువలు లేకుండా మాటకి కట్టుబడకుండా పూటకొక మాట మాట్లాడేటువంటి నేర్పరి. నిన్న మాట్లాడింది అసలు తనకు గుర్తులేనట్టుగా కూడా గొప్పగా మాట మార్చి మాట్లాడేటువంటి నేర్పరి మన చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఇవాళ మళ్ళీ మాట్లాడతాడు, ఎంత అసహ్యంగా దిగజారి మాట్లాడతాడంటే, జగన్మోహన్ రెడ్డి గారు తన రాజకీయ స్వార్థం కోసం పెన్షనర్ల పొట్టగొట్టాడు. ఈ రకంగా సిగ్గుమాలిన మాటలు మాట్లాడటానికి, అసలు పెన్షనర్లతో డబ్బులు పంచటానికి వీలు లేదు, ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏ పథకము ఏ సంక్షేమ కార్యక్రమము వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలకి చేరవేయటానికి వీలు లేదు అని చెప్పని ఎవరు కేంద్ర ఎన్నికల సంఘం దగ్గరికి వెళ్ళి పైరవి చేసుకున్న వాళ్ళు ఎవరు? భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు మీ వదిన గారు, పురంధేశ్వరి గారు, అలాగే నీ కోసం నీ మేలు కోసం నీ రాజకీయ ఎదుగుదల కోసం ఒక ఎల్లో వాచ్ అనేటువంటి, ఎల్లో ఎలక్షన్ వాచ్ అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి మాజీ ఐఏఎస్లు మాజీ మేధావులు ముసుగులో ఒక పచ్చ బ్యాచ్ బయలుదేరింది. మీ సానుభూతి పరులు మీకోసం పనిచేస్తున్న వాళ్ళు కాదా? ఎవరిచ్చారు ఈ అర్జీలు? గంటకి లక్షల్లో ఫీజులు తీసుకునేటువంటి ఢిల్లీ ప్లేడర్లని, ఈ వాలంటీర్ల యొక్క వ్యవస్థని నిలుపుదల చేయటానికి, వాలంటీర్లతో ప్రభుత్వ కార్యక్రమాలన్నీ నిలుపుదల చేయటానికి ప్రయత్నం చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు కదా. ఎవరి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎవరు? ఈ దగ్గుబాటి పురంధేశ్వరి గారు ఎవరు? ఎవరు వీళ్ళంతా? తెలియదా ప్రజలకు? తెలియదా నిమ్మగడ్డ రమేష్ కుమార్కి ఏంటి, మనకి ఏంటి సంబంధం? ఎవరికి ఈ అక్రమ సంబంధాలు? భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకులకి ఎవరెవరికి ఏం సంబంధాలు ఉన్నాయి ఎవరికి తెలియదా? ప్రజలు కళ్ళు మూసుకు ఈ వెనకటికేదో సామెత ఉంటుంది, మీలాంటి పిల్లులు కళ్ళు మూసుకుని పాలు తాగుతా దొంగతనంగా ఎవడు చూడలేదు అనుకుంటే, మీరు కళ్ళు మూసుకున్నంత మాత్రాన ప్రపంచం కళ్ళు మూసుకోలా? ప్రపంచానికి మీ చరిత్ర మీ జాతకాలన్నీ కూడా ప్రజలకు తెలుసు. ఎవరి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనేది ప్రజలకు తెలియదా?